దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఈరోజు యెషయా గ్రంథం 1:19 చూద్దాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. 20 కూడా, సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఇక్కడ 2 మనం గమనించాలి ఈ 19 ఏమంటే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అంటాడు. ఇంచుమించు 18 ఉన్నాయి దీనికి ముందు. ఆ 1 18 ఎక్కడా కూడా వారిని ఆశీర్వదిస్తున్నట్లు కానీ లేక వారికి ఏదైనా దీవెన కలగబోతుంది అన్నట్లుగా కానీ దేవుడు ఎక్కడా చెప్పలేదు. వారు అప్పటి వరకు వారు అనుభవించవలసిన దానిని అనుభవించకుండా దేవుడు ఏ స్థితిలో వారిని ఉంచాలనుకున్నాడో ఆ స్థితిలో వారు ఉండకుండా శాపపూరితమైన అనుభవాలలో ఉన్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదురు అంటే అర్థం ఏంటంటే, ఇంతకు ముందు వరకు మీరు అనుభవించినవన్నీ శాపపూరితమైన అనుభవాలు, కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు నా మాటను సమ్మతించి వినగలిగితే మంచి పదార్థములను మీకు దయచేయబోతున్నాను. ఈ 2 గురించి ఈరోజు క్లుప్తంగా నేను 2 చాలా క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్లుగా వివరించి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరు గమనించండి. మొదటిగా మనం వినబోతున్న మాట ఏంటంటే, భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు అంటే ఆ వాక్యం చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, భూమి మీద ఉండే శ్రేష్టమైన పదార్థాలన్నీ దేవుడు నాకు ఇస్తాడేమో అని. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, మిమ్మల్ని అడిగి నేను భూమి మీద అన్నిటికంటే మంచిది ఏది అని అడిగాను అనుకోండి, కొంతమంది నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టమండి, ఆ దాన్ని మించిన శ్రేష్టమైంది లేదు అంటారు. మరికొంతమందిని అడిగితే పప్పు చాలా బాగుంటుందండి, బిర్యానీ ఏం బా అంటారు. అందరికీ ఒకటే నచ్చాలని లేదు, అందరికీ ఒకటే రుచి కానీ ఒకటే ఆశ కానీ ఒకటే టేస్ట్ ఉండదు ఏ మనిషి. అందరూ ఒకే దాన్ని ఇష్టపడరు. భూమి మీద శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి నీకు ఇవ్వడానికి దేవుడు, కానీ ఆయన తయారు చేసిన వాటిలో లేక దేవుడు సృజించిన వాటిలో భూమి నుండి తయారు చేసిన వాటిలో శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే మానవ జీవితము. భూమి మీద నుంచి చాలా వచ్చాయి, బంగారం వచ్చింది భూమిలో నుంచే, ఇనుము వస్తుంది, రకరకాలుగా మీకు కావలసినవన్నీ భూమిలో నుండి వస్తున్నాయి, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది మానవ జీవితం. ఎందుకు శ్రేష్టమైనది అంటే, దేవుడు ఆరంభ దినాలలో అనేకమైన పశువులు పక్షులు అన్ని జాతులను సృజించాడు. ఆయన అన్ని సృజించినప్పుడు మానవుణ్ణి చూసి ప్రభు ఏమనుకున్నాడంటే, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కానీ మానవుడు మాత్రం నా రూపులో రూపించబడ్డాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాటిలో వేటికి లేనిది మానవునికి మాత్రమే ఉన్నది ఏమిటంటే, తన ఆత్మను తనలో ఉంచాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని నేనేమనుకుంటానంటే, మనలను మించిన శ్రేష్టమైన పదార్థం, శ్రేష్టమైనది ఏది ఈ భూమి మీద దేవుడు తయారు చేసిన వాటిలో లేదు. ఆమేన్. నీవు నేను శ్రేష్టమైన వారము, అందరూ నమ్మితే స్తోత్రం చెప్పండి. మనలను దేవుడు సృజించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆరంభ దినాలలో మనం చూస్తాం దేవుడు తనతో సహవాసము చేయుటకు ఆదామును సృజించెను. దైవజనుడు పేతుడు వ్రాస్తూ అంటాడు, ఆశీర్వాదమునకు వారసుల గుడికే దేవుడు మనలను పిలిచాడు. ఇట్లా మనం బైబిల్లో చదువుకుంటూ వెళితే మానవ జీవితం యొక్క పరమార్థం ఏంటంటే, దేవుడు ఎందుకొరకు నిన్ను నన్ను సృజించాడు అంటే తనతో సహవాసం చేయాలని,
అలాగే పరిమళ వాసనగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, శాపపూరితమైన అనుభవాలు మన నుండి కొట్టివేయబడాలని, సమాధానకరమైన జీవితం మనం జీవించాలని, లోకములో ఉన్న వారి అందరికంటే మన జీవితాలు దేవుని కొరకు ప్రత్యేక పరచబడి బ్రతకాలనేదే దేవుని ఉద్దేశం. అందుకొరకే మనలను ఆయన ఏర్పరుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు కన్నీళ్లతో ఉండడం దేవుని చిత్తము, నువ్వు శాపాన్ని అనుభవించడం దేవుని ఉద్దేశం, నువ్వు అసమాధానంతో బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు. కాకపోతే ఇప్పుడు మానవుడు డబ్బు సంపాదించే పనిలో పడి సమాధానాన్ని కోల్పోతున్నాడు, ఆస్తులు సంపాదించే పనిలో పడి దేవునితో తనకున్న సహవాసాన్ని కోల్పోతున్నాడు. తను ఏమేమి సంపాదించాలనుకున్నాడు వాటన్నిటినీ సంపాదిస్తున్న పనిలో పడి దేవునితో కానీ, లేక దేవుని సన్నిధితో కానీ, లేక ఆత్మీయులతో కానీ తనకున్న సహవాసాన్ని పూర్తిగా దూరం చేసేసుకుంటున్నాడు. అందుకని ఈరోజు చాలా స్పష్టంగా ప్రభు ఏమంటాడంటే, మీరు శ్రేష్టమైన పదార్థములు అనుభవించబోతున్నారు. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అర్థమేమిటో తెలుసా? నీవు దేని కొరకు సృజించబడ్డావో ఆ ఉద్దేశములు నీలో నా దేవుడు సంపూర్ణముగా నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమండి నేను ఎందుకొరకు బ్రతకాలో అర్థం కావట్లేదండి అంటారు చాలామంది. ఇప్పుడు ఈ మాట సహజంగా పెద్దలు ముసలోళ్ళు పిల్లలను కూర్చోబెట్టుకున్నప్పుడు చెప్తారు, పిల్లల మొఖం చూసి బ్రతకమ్మా అంటారు, లేకపోతే ఈ రకరకాలుగా ఏవో వాళ్ళకి దోచిన కారణాలన్నీ చెప్తారు. కానీ వాక్యం ఏమంటుందంటే, నువ్వు ఎవరి కొరకో బ్రతకాల్సిన అవసరం లేదు, నిన్ను సృజించిన నీ దేవుని కొరకు నీవు బ్రతకడానికి నిశ్చయించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకనంటే దేవుడు నిన్ను సృజించినదే తన చిత్తము నీలో నెరవేర్చడానికి. ఇప్పుడు అంత మాత్రం చేత దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం బ్రతికి జీవితాన్ని అనుభవించకుండా ఎంతకాలం శాపపూరితమైన బ్రతుకులో బ్రతుకుతాం? ఎందుకో ఈ నెలలో ప్రభు అంటాడు, మీ జీవితాన్ని మీరు అనుభవించేటట్లుగా నేను చేయబోతున్నాను. డబ్బు ఉంది సమాధానం లేదు, లేక సమాధానం ఉంది అనుభవించడానికి సొమ్ము లేదు, ఆరోగ్యం ఉంది తిందామంటే పరిస్థితులు లేవు, లేక పరిస్థితులన్నీ బాగున్నాయి తిందామంటే ఆరోగ్యం లేదు. మొత్తం మీద జీవితంలో నువ్వు అనుభవించడానికి ఏదో ఒకటి నీకు అడ్డంకిగా మారుతుంది. నువ్వు సంతృప్తికరమైన జీవితం చేయాలంటే కూడా దేవుని అనుమతి కావాలి, నువ్వు సంతోషంగా బ్రతకాలంటే కూడా దేవుని అనుమతి కావాలి. అందుకనే భూమి మీద శ్రేష్టమైనది ఏదైనా ఉంది అంటే మానవ జీవితం. ఎందుకు శ్రేష్టమైనదంటే, వేటికి లేనిది మానవుడికి దేవుడు అనుగ్రహించింది ఏంటంటే తన ఆత్మను మనలో ఉంచాడు ఆయన. అందుకే మనం శ్రేష్టమైన వారం. మనము మన జీవితాన్ని సంతోషంగా అనుభవించేటట్లుగా నా దేవుడు కృపదయచేయును గాక. ఇప్పుడు రెండవ మాట చెప్తున్నాను, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల. ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలి. ఏంటంటే, మాట వినడం వేరు, సమ్మతించడం వేరు. మీరు ఎందుకు సమ్మతించాలి మనము అంటే, ఒకసారి మీరు ఆమోసు గ్రంథంలో 3:3 చూడండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా చాలు. ఇక్కడ గమనించండి మీరు, ఒక ఇద్దరు ఎంతకాలము కలిసి నడవాలన్నా వాళ్ళిద్దరి మధ్యలో ఏముండాలి? ఒకరికొకరు సమ్మతించుకోవాలి. నీవు దేవునితో సమ్మతించకుండా, దేవునితో నీవు ఐక్యపరచబడకుండా ఆయన మాట నీవు వినలేవు. ఒకవేళ నువ్వు ఆయన మాట విన్నా సమ్మతి లేకుండా విన్నట్లుగా అర్థం. సమ్మతించడం అంటే అర్థం ఏంటంటే, నీకు ఆ మాట ఎవరు చెప్పారో ఆ వ్యక్తి మీద నీకేముండాలి? గౌరవం ఉండాలి. ఆ వ్యక్తి ఆలోచనతో నీ ఆలోచన ఏకమైపోవాలి. నీకిష్టమున్నా లేకపోయినా అతని ఆలోచనను నీవు ఖచ్చితంగా అంగీకరించగలగాలి. ఎట్లా అంగీకరించాలి? కష్టంతో కాదు. ఎట్లా? ఇష్టముతో. ఇష్టపడి కష్టపడు, అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఎందుకు సమ్మతించి ఆయన మాట మనం వినాలి అంటే, మీరు ఒక్కసారి ఆ పైన 18 చదవండి ఒకసారి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము. అంటే ఇప్పుడు ఆయన ఆలోచనకు సమ్మతించని వాళ్ళందరికీ దేవుడితో ఏముంది? వైరం వచ్చింది, వివాదం వచ్చింది. దేవుడికి వీళ్ళకు మధ్యలో గొడవలు అయిపోయాయి.
మరొక మాటలో చెప్పాలంటే ఆయన తన ముఖాన్ని అడిదిప్పుకున్నాడు, వీళ్ళు వాళ్ళ ముఖాన్ని ఇడిదిప్పుకున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవట్లేదు, ఒకరినొకరు చూసుకోవట్లా. ఎంతసేపటికి దేవుడితో వైరం వచ్చేసింది వీళ్ళకి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవునితో ఉన్న సహవాసానికి వీళ్ళు దూరం అయిపోయారు, దేవునితో ఉన్న అనుబంధానికి వీళ్ళు దూరం అయిపోయారు. దీనంతటికి కారణం ఏంటంటే మాట వింటున్నారు, ఎందుకు వింటున్నారు, వినకపోతే శాపం వస్తుందేమో అన్న భయంతో వింటున్నారు. దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏదైనా నష్టం కలుగుతుందేమో నేను వెళుతున్నానండి. నువ్వు అట్లా మాట వినడం వలన వచ్చే ప్రయోజనం లేదు. ప్రభు అంటాడు, నా ఆలోచనతో నీ ఆలోచన ఏకమైపోవాలి. మొదట నా మనసును నీవు గణపరచాలి, నా మనసును నీవు ఐక్యపరచాలి. నీ మనసుతో నా మనసు, నా మనసుతో నీ మనసు ఏకమైపోవాలి. ఎవరు ఏమనుకుంటారని కాదు నువ్వు చేయవలసింది. నీ దేవుని మాట మీద నీకు భయం ఉండాలి, నీ దేవుని మాట మీద నీకు భక్తి ఉండాలి, నీ దేవుని మాట మీద నీకు గౌరవం ఉండాలి, నీ దేవుని ఆలోచనతో నీ ఆలోచన మిళితమైపోవాలి. అందుకే ఫీనిహాసన్ గురించి వ్రాస్తూ అంటాడు, నేను వార్వలేని దానిని తాను కూడా వార్వలేడు గనుక. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు, మీరు అక్కడ ఒకసారి సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. దేవుడు అతనితో ఒక నిబంధన చేస్తున్నాడట. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే మన ఆలోచన దేవుని ఆలోచనతో ఏకమైపోతుందో, దేవుని ఆలోచనతో మిళితమైపోతుందో, ఆయన ఆలోచనతో మనం సమ్మతించడం ప్రారంభిస్తామో, మన దేవుడు నీతో నాతో ఒక నిబంధన చేయబోతున్నాడు. ఏమిటా నిబంధన తెలుసా? నిన్ను ఎన్నటికీ విడువనన్న నిబంధన, నీ పిల్లలను ఆశీర్వదిస్తానన్న నిబంధన, తరతరములకు నీవు దీవెనకరంగా ఉండబోతున్నావు అన్న నిబంధన నీ దేవుడు నీతో చేయునుగాక. అందరూ చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవదిగా మీకు మరొక మాట చెప్తాను. ఏమంటే, నేను దేవుని ఆలోచనతో సమ్మతించిన ప్రతిసారి నాకు మేలు కలుగుతుందా, నాకు దీవెనే కలుగుతుందా అంటే, ఒక చిన్న ఉదాహరణ. నాకు ఎందుకో ఇక అంతకుమించి వేరొక వ్యక్తిని గురించి చెప్పాలనిపించలేదు. మన పితృడైన అబ్రహాము జీవితంలో ఒక భయంకరమైనటువంటి రోజు అని చెప్పాలి దాన్ని. ఏ రోజు అంటే, ఒక్కగానొక్కడైన కుమారుణ్ణి దేవుడు తీసుకొని వచ్చి మోరియా పర్వతం మీద బలి అర్పించమన్నాడు దేవుడు. ఆ సమయంలో అబ్రహాము ఎంతో నలిగిపోయి ఆ రాత్రి అంతా తెల్లవారుజామున ఇద్దరు పనివాళ్ళని తీసుకొని గాడిద మీద సామాన్లన్నీ పెట్టుకొని మోరియా పర్వతం వరకు వెళ్ళి పనివాళ్ళని గాడిదని పర్వతం కిందుంచి ఇస్సాకును తీసుకొని పర్వతం మీదకి వెళుతున్నాడు అబ్రహాం. ఇంచుమించు చరిత్రకారులు చెప్తున్న మాట ఏంటంటే, ఒక 20 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇస్సాకు వయసు అని. ఎందుకంటే దానికి బలిపీఠం మీద పేరవదగినన్ని కట్టెలు ఇస్సాకు మోసుకుంటూ వెళుతున్నాడు. ఏ 10-12 సంవత్సరాల వయసు చిన్న వయసు కలిగిన వాడు అన్ని కట్టెలు మోసుకొని వెళ్ళడం అంత సాధ్యం కాదు. కనుక ఇంచుమించు చరిత్రకారులు చెప్తుంది, ఒక 20 నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఇస్సాకు అని. ఇప్పుడు ఇస్సాకుని పర్వతం మీదకు తీసుకుని వెళుతున్నప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, డాడీ అన్నీ ఉన్నాయి మన దగ్గర, బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడా? యెహోవా చూసుకుంటాడని పైకి వెళ్ళిపోయాడు. బలిపీఠం అంతా సిద్ధపడిన తర్వాత అబ్రహాం వచ్చి ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేస్తున్నప్పుడు ఇస్సాకు ఏమనాలి? ముసలోడా, నీకు ఇప్పటికే 120 సంవత్సరాల పైన వయసు ఉంది, నీకు బోలుడంత జీవితం చూసావు నువ్వు, నేను చూడాల్సిన జీవితం చాలా ఉంది, నన్ను చంపేస్తానట, సస్తే నువ్వు జావు అని ఆ కాళ్ళు చేతులు అబ్రహాం గట్టి బలిపీఠం మీద పడుకోబెట్టాలి కదా. కానీ ఇస్సాకు పని చేయలేదు. ఏంటి అడి, నా చేతులు కడుతున్నవి ఏంటంటే, ప్రభు నాతో చెప్పాడురా గత రాత్రి నేను తీసుకుని వచ్చి మోరియా పర్వతం మీద బలి ఇచ్చేయమని చెప్పాడు. ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్తాను నేను. ఒకటి, అబ్రహాము దేవుని ఆలోచనకు తను ఇచ్చిన విలువ ఎంత అంటే, తన కుమారుణ్ణి పోగొట్టుకోవడానికి కూడా తను వెనకాడలేదు. దేవుని ఆలోచనతో తన ఆలోచన మిళితమైందని చెప్పడానికి ఇంతకన్నా నాకు మరొక వ్యక్తి కనబడలేదు.
నాకు ఆ చరిత్ర చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఎప్పుడైతే ఇస్సాకును బలిపీఠం మీద పడుకోబెట్టి ఆకాశం వైపు కనులెత్తిచ్చిన ప్రార్థన చేసి కత్తి పైకెత్తాడు అబ్రహాం ఇస్సాకును చంపేయడానికి, ఆకాశమందున దేవుడు కంగారు పడిపోతున్నాడు. కానీ బలిపీఠం మీద పడుకున్న ఇస్సాకులో ఏ కంగారు లేదు, నెమ్మదిగా ప్రశాంతంగా పడుకున్నాడు. దేవుడైనా కంగారు పడిపోయాడేమో కానీ ఇస్సాకులో కొంచెం కూడా కంగారు లేదు. ఇస్సాకు తన తండ్రి ఆలోచనతో సమ్మతించి, ఇప్పుడు ఇస్సాకుకి ఏమనిపించాలి, నాకు కాదు కదా దేవుడు చెప్పింది, నీకు కదా చెప్పాడు, దేవుడు నీకు చెప్పినప్పుడు నీకు నచ్చినట్లు చేయి, నన్ను బలివుడాక నువ్వే అవడమే, నాకంటూ ఒక జీవితం ఉంది కదా అనాలి కదా. ఇస్సాకు అనదగిన వయసులో ఉన్నాడు కదా, అనదగిన జ్ఞానం కలిగిన వాడు కదా. ఎందుకు అంటే పర్వతం మీదకు వెళుతున్నప్పుడు అన్నీ ఉన్నాయి, దేవునికి బలివ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగిన వాడికి ఇంత జ్ఞానం లేదా ఉంది. తన తండ్రి ఆలోచనతో సమ్మతించాడు, అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు, ఒకవేళ నేను కానీ ఇప్పుడు మా నాన్న మాట ధిక్కరించాను అనుకోండి, నా తండ్రి నా గౌరవపరిచినట్లు. రెండవది, నా తండ్రి ఒకవేళ ఈ పని చేయలేకపోతే నా దేవునికి నా తండ్రికి మధ్యలో ఉన్న సంబంధానికి నేను బీటలు వారడానికి కారకుండా అవుతాను కదా. ఎందుకు ఇవన్నీ కారణాలు నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, అన్నిసార్లు నువ్వు సమ్మతించినప్పుడు నీకు మేలే కలుగుతుందని చెప్పను. కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితులు రావచ్చు, అయినను నీవు ఆయన ఆలోచనను ఆయన మనసును ఎరిగి సమ్మతించుదవుగాక. ఆ రోజు దేవుడు అంటాడు అబ్రహామును పిలిచి, ఇదిగో పొదలో గొర్రెపిల్లను తీసుకొచ్చి దాన్ని బలిచ్చేసేయండి, లేవు పైకి అంటే ఆ పొదలో ఉన్న గొర్రెపిల్లను తీసుకుని వచ్చి బలిచ్చేసిన తర్వాత ప్రభు అంటాడు, నీవు ఒక్కడయ్యున్న కుమారుని ఇవ్వడానికి వెనుతీయలేదు గనుక ఆకాశం వైపు ఒక్కసారి చూచి నక్షత్రాలు లెక్క పెట్టగలవా అంటే నా వల్ల కాదంటే ప్రభు అంటాడు, వాటి వలే నీ సంతతిని విస్తరింప చేయబోతున్నాను. ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా, నా వల్ల కాదయ్యా, వాటి వలే నీ సంతతిని విస్తరింప చేయబోతున్నాను. ఇక అంతకు మించిన ఆశీర్వాదం పరిశుద్ధ గ్రంథములో మరొకటి లేదేమో. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మనందరికీ బాగా తెలిసిన చరిత్ర యెఫ్తా. అతడు ఒక బలాఢ్యుడు, యుద్ధరంగంలో ఆరితేరిన వాడు. అన్నల మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు నువ్వు లేకపోతే మాకు చాలా నష్టం జరుగుతుందిరా తమ్ముడు, నువ్వు రావాలని పిలిస్తే అన్నల మీద ప్రేమతో అన్నలను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. వచ్చిన వాడు అన్నల కొరకని యుద్ధానికి వెళ్ళి అమ్మోనీయులతో యుద్ధం చేసి తిరిగి వచ్చేసాడు. ఆ యుద్ధం ముగించుకొని వచ్చేటప్పుడు తను దేవునితో ఒక తీర్మానం చేశాడు, ఏమనంటే, నేను యుద్ధాన్ని ముగించుకొని జయం పొంది తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారము నుండి ఏది నాకు ఎదురుగా వచ్చినా నేను దానిని నీకు బలిగా అర్పించేస్తాను అని చెప్పాడు ప్రభుకి. ఆ మాట చెప్పి యుద్ధంలో జయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు తన కుమార్తెకి సంగతి తెలియక వాళ్ళ నాన్న యుద్ధంలో జయించి వస్తున్నాడు కదా అని సంతోషంతో తండ్రికి ఎదురుగా వెళ్ళింది. ఎప్పుడైతే కుమార్తెని చూశాడో తన గుండె పగిలేటట్లు రోదన చేస్తున్నాడు, నా తల్లి నన్ను ఎంత కృంగ చేసావో, నేను తలడిల్లిపోతున్నాను నువ్వు చేసిన ఈ పనికని, ఏమైంది డాడీ అంటే, ఇట్లా దేవునితో నేను ఒక తీర్మానం చేశానమ్మా, దేవునితో ఒక మొక్కుబడి చేశాను, నా ఇంటి ద్వారం నుండి ఏది ఎదురుగా వచ్చినా నేను దానిని నీకు బలి చేస్తానని చెప్పాను దేవునికి, కనుక ఇప్పుడు నీవెదురుగా వచ్చావు కనుక నిన్ను దేవునికి బలి ఇవ్వక తప్పదు అన్నాడు వాళ్ళ నాన్న. అప్పుడు ఆ కూతురు చెప్తున్న మాట అది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటు నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. అది జరిగితే ఏమవుతుంది, మే చచ్చిపోద్ది, తన చేతులారా నిండు నూరేళ్ళు బ్రతకవలసిన జీవితం ముగించబడిపోతుంది యెఫ్తా కుమార్తె జీవితం. కానీ తను ఏమి ఆలోచించకుండా, నీవు యెహోవాకు మాట ఇచ్చావా, ఆ ప్రకారమే నాకు చెయ్యి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మొక్కుబడి ఎవరిది, తండ్రిది. మొక్కుబడి తీర్చబడుతుంది ఎవరి మీద అంటే కుమార్తె మీద, దానికి కుమార్తె అంగీకరించేసింది, స్తోత్రం చెప్పండి. నీ తండ్రి ఆలోచన నువ్వు అంగీకరిస్తే నువ్వు చచ్చిపోతావమ్మా, చచ్చిన పర్లేదండి, మా నాన్న మాట మీద నాకుండే గౌరవం అది. ఎందుకు అంటే నేను నా తండ్రితో సమ్మతించిన వ్యక్తిని. ఇప్పుడు నాకు ఎంత నష్టము జరిగినా నేను దాన్ని అనుభవించడానికి
సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, సమ్మతించడం అంటే సమ్మతించిన ప్రతిసారి నీకు మేలే కలగదు, అప్పుడప్పుడు నీకు నష్టం కూడా జరుగుతుంది. కానీ నువ్వు సమ్మతించడం వల్ల నీకు కలిగే మేలేమిటో తెలుసా? నీ దేవునితో నీకుండే వివాదము తొలగిపోతుంది. ఒకవేళ నువ్వు భౌతికంగా నష్టపోవచ్చేమో, కానీ ఆధ్యాత్మికంగా విలువ కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. మీకు మరొక మాట చెప్తాను, సమూయేలు గొప్ప ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. ఇప్పుడు అది సమూయేలు తనంతట తను దేవుని పిలుపు వలన సేవకొచ్చాడా, వాళ్ళమ్మ తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టిందా? సమూయేలును దేవుడు పిలిచాడా సేవ చేయమని? ఎక్కడైనా పిలిచాడా? దేవుడు ఎప్పుడు మాట్లాడాడా తనతో? ఎప్పుడు మాట్లాడాడు? వాళ్ళ అమ్మ సేవ కొరకు సమర్పించి తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టేసిన తరువాత దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతో. అప్పటి వరకు సమూయేలుతో దేవుడు ఎప్పుడు చెప్పలా, నువ్వు సేవ చేయాలరా, నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించబడదు ఎప్పుడు చెప్పలా. తన తల్లి సమర్పించుకుంది, యెఫ్తా తన తండ్రి తను సమర్పించుకున్నాడు దేవుని కొరకు తన కుమార్తెని. సమూయేలును తన తల్లి సమర్పించింది, వాళ్ళకు ప్రత్యేకంగా దేవుడు వెళ్ళి చెప్పలేదు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలను బట్టి పిల్లలు వచ్చారు. కానీ తద్వారా జరిగింది ఏంటంటే, మీరు ఒకసారి యెఫ్తా కుమార్తె జీవితంలో 40వ వాక్యం చూడండి. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట వారికి అలవాటు. మొన్నటి వరకు యెఫ్తా కుమార్తె అంటే ఎవరికి తెలీదు, కానీ ఇప్పుడు ఆమె ప్రసిద్ధి నొందినది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె సమర్పించుకుందా, తండ్రి సమర్పించాడా? తండ్రి మొక్కుబడి తను చెల్లించిందా, తన మొక్కుబడాది తండ్రి మొక్కుబడి. ఈ మధ్య ఒక ఇంట్లో పెద్ద గొడవ. ఏంటి గొడవ అంటే, నేను 10th క్లాస్ బాయ్ అయితే నాకు గుండు కొడితేనని మా అమ్మమ్మ మొక్కుందంట అన్నాడు. ఇప్పుడు వాడి బాధ ఏంటంటే, నేను పాస్ అయితే నేను కొట్టించుకోవాలి, కానీ నా మొక్కుడు ఏంటి, నువ్వు కొట్టించుకుంటే కొట్టించుకోమోసారని నేను కొట్టించుకొని అంటున్నాడు వాళ్ళ అమ్మమ్మని. పిచ్చి పిచ్చిగా కాదు, నువ్వు మొక్కుకోవలసింది, నా కుమారుడు మరణము వరకు దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. తల్లిదండ్రుల మొక్కుబడిని కుమారుడు యెఫ్తా కుమార్తె ఇద్దరు అంగీకరించారు. చూడండి, ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకుకు సంబంధం లేదు. ఎవరికి ఎవరికి మధ్యలో ఉన్న బంధం అది? అబ్రహాముకి దేవునికి మధ్యలో ఉన్న బంధం. ఇప్పుడు మధ్యలో బలైన దేవుడు ఇస్సాకు. అక్కడ రెండు చరిత్రలు చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఎప్పుడైతే తల్లిదండ్రుల సమర్పణకు వీళ్ళు లోబడుతున్నారో, తల్లిదండ్రుల మాటకు వీళ్ళు లోబడుతున్నారో, యెఫ్తా కుమార్తె ప్రసిద్ధి నొందింది. అదే సమయంలో సమూయేలు జీవితాన్ని కూడా మీరు చూడండి. అతడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు రాజులను అభిషేకించే ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. విశ్వసించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రుల సమర్పణకు ఎవరు లోబడతారో ప్రతి యవనస్తుడు ప్రసిద్ధి నొందబోతున్నాడు. ప్రతి యవనురాలు ప్రసిద్ధి నొందబోతుంది. మన పిల్లలు ప్రయోజకులుగా మార్చబడబోతున్నారు. దీని అంతటికీ వెనక దాగి ఉన్న ఒక గొప్ప మర్మం ఏంటంటే, మాట వినాలి. ఎట్లా వినాలి? సమ్మతించి. అవతల వాడి మీద ఉన్న విసుగుతో కాదు, భయంతో కాదు, కోపంతో కాదు, లేక చేయకపోతే ఏమైనా జరుగుతుందేమో, ఇవన్నీ ప్రక్కన పెట్టే, నీకు మాట చెప్పిన నీ దేవుని మీద నీకు గౌరవం ఉండాలి. ఆమేన్. నువ్వు సమ్మతించాలి. అతని ఆలోచనతో నీ ఆలోచన ఏకమైపోవాలి. నిజమే, ఆయన చెప్పింది 100కి 100 పాళ్ళు వాస్తవం, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. మొదట చెప్పిన విషయాన్ని నువ్వు అంగీకరించి ఆ తర్వాత నువ్వు పనిలో అడుగుపెట్టి చూడు, నా దేవుడు నిన్ను ప్రసిద్ధి చేయబోతున్నాడు. ఈరోజు నేను కోరుకుంటున్నాను, మన యవ్వన బిడ్డలు ఈ విధంగా దేవుని సన్నిధిలో హెచ్చించబడుదురుగాక. నమ్మితే స్తోత్రం చెప్పండి. యవనస్తులారా, మీరు తీర్మానం చేసుకోలేదు, కానీ నీ తల్లి తీర్మానం చేసింది, నీ తండ్రి తీర్మానం చేశాడు దేవునితో. నీవు మాట తప్పి నీ తల్లిదండ్రులకు దేవునికి మధ్యలో వివాదాన్ని రేపేవాడిగా నీవు ఉండకుందువుగాక. యవనస్తులరా, ఈ మాట మీరు గమనించండి. తల్లిదండ్రులు దేవునితో ఏ తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని మీరును సమ్మతించగలిగితేనే కుటుంబాలు స్వర్గ సీమలుగా మార్చబడతాయి. నువ్వేమనుకుంటావు, ప్రభు నాకు చెప్పలేదు కదా, నువ్వు పెద్ద పాటుగాడవని దగ్గరికి వచ్చి చెప్పాలా,
నీ తల్లిదండ్రులు చెప్తుంటే నీ తల్లిదండ్రుల మాట మీద నీకు గౌరవం లేనప్పుడు అసలు తల్లిదండ్రుల మాట మీద గౌరవం లేనివాడి దగ్గరికి దేవుడు చెందుకు చెప్తాడండి. సమర్పించింది నేనురా, నువ్వు నిలబడి చూడరా, దేవుడు ఆశీర్వదిస్తాడని తల్లి చెప్తుంటే వినకపోతే నేను ఇంక మనిషి కింద ఎట్లా లెక్కడుతుంది సమాజం? వాక్యం ఎందుకు ఒప్పుకుంటుంది దాన్ని? మరొక మాట మీరు బైబిల్లో చూస్తారు, తల్లిదండ్రుల మాట ధిక్కరించు వాని కన్నులు లోయకాకులు పీకేస్తాయట. తల్లిదండ్రులు ఎప్పుడైతే ధిక్కరిస్తాడో మంచి చెడులను కూడా వివేచించలేని గుడితనంలోకి వెళ్ళిపోతాడు. అది దాని అర్థం. శాపపూరితమైన అనుభవంలోనికి వెళ్ళక మునిపే తల్లిదండ్రుల ఆలోచనతో నీ ఆలోచన ఏకమైపోవునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనతో నిబంధన చేసేటట్లుగా దేవుని ఆలోచనతో మన ఆలోచన ఏకమైపోవునుగాక. ఆయన ఆలోచనను మనం సమ్మతించు వారిగా మార్చబడి భూమి యొక్క మంచి పదార్థములను మనము అనుభవించుదముగాక. చెప్పండి మన వాగ్దానం ఏంటి? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించెదరు. తలల వంచని ప్రార్థన చేసుకుందాం అందరు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు నాయన. మేము భూమి యొక్క మంచి పదార్థములను మేము అనుభవించాలంటే మేమేమి చేయాలో అయ్యా సూటిగా మీరు మాతో మాట్లాడారు. మీ మాట వినినప్పుడు దానికి మేము సమ్మతించినప్పుడు కలిగే ఆశీర్వాదాన్ని తేటగా అయ్యా మాకు వివరించారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ దినమున నాయన అబ్రహాము ఇస్సాకును మా ఎదుట ఉంచి ఇదిగో తండ్రి అబ్రహాముతో మీరు చెప్పారు నీ కుమారుని బలిగా అర్పించమని చెప్పినప్పుడు నీ మాటకు అబ్రహాము సమ్మతిచ్చాడు. అలాగే నాయన సమూయేలు వల్ల తల్లి చేసినటువంటి ఆ మొక్కుబడిలో తల్లి నిలబడింది. అలాగే కుమారుని అనుగ్రహించినప్పుడు కుమారుని తీసుకువెళ్ళి మందిరంలో సేవకు సమర్పించినప్పుడు తల్లి దేవుడికి ఇచ్చిన మాటకు సమ్మతించి చక్కగా నాయన తన బాల్య జీవితంలో ఆ మందిరంలో పరిచర్య చేసుకుంటూ నీ స్వరమును విని రాజులను అభిషేకించే ప్రవక్తగా అతను నాయన ప్రసిద్ధికి ఎక్కినట్లుగా తెలియచేశారు నాయన. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు సమ్మతించి దేవుని మాటకు సమ్మతించినప్పుడు వారు ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన భవిష్యత్తును వారు కలిగి ఉంటారో, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారో తెలియచేశారు నాయన. ఇట్టి అనుభవాల్లో మేమందరము నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. గొప్ప ఆశీర్వాదకరమైన భవిష్యత్తును బిడ్డలకు మీరు దయచేయండి. ఇంతవరకు ఈ మాటలు అందించిన నీ దాసుని నాయన ఇంకనూ నాయన మీరు అభిషేకించండి. మంచి ఆరోగ్యమును నీ కృపనిచ్చి మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. ఈ మాసం అంతా నీ కృపా నీ కాపుదల మా అందరి కుటుంబాలకు మా పిల్లలకు మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, తిరుమలంతో ప్రార్థించిన వారికి నీ సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో.